250వ రోజు మన అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరపున జెన్నిలో నియోజకవర్గం నుండి మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మరి అమరావతి రాజధాని ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అది మరి ఆ రోజున ఏదైతే రాజధాని శంకుస్థాపన చేశారో ఆనాడు మరి శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ రోజున మాట మార్చి వర్గాలకి మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరు నిజంగా అమరావతి రాజధానిని మేము మారుస్తున్నాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పలా. ఎక్కడా కూడా రాజధానిని నాశనం చేస్తాం మేము, ఇది ఎదరకపోనేమని చెప్పి మీరు మాట్లాడలా. ఇప్పుడు మీరు రాజధానిని షడన్గా మారుస్తున్నామని చెప్పి ఒక స్లోగన్ ఎత్తుకున్నారు. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. తప్పనిసరిగా ప్రజలు కనుక ఆమోదిస్తే మేమవరం కాదనడానికి, మరి ఆ విధంగా మీరు మరొకసారి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మూడు రాజధానుల యొక్క మాటని ఉపసంహరించుకుని ఎదరికెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.